హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుత మన దేశ జనాభా రెండు వేల ఇరవై ప్రకారం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇక ప్రపంచంలోనైతే నూట నలభై ఒట్ల కోట్ల జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉంది ఇక పంతొమ్మిది వందల యాభైలో రెండు వందల యాభై కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా నేటికి ఎనిమిది వందల కోట్లకు చేరుకుంది ఇలా పంతొమ్మిది వందల యాభైతో పోలిస్తే రెండు వేల ఇరవై నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగింది మన ప్రపంచ జనాభా ఇలా ప్రపంచ జనాభా పెరుగుతున్నా కానీ కొన్ని కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదలకు అక్కడున్న గవర్నమెంట్లు తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఏంటి ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడవలసిందే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రపంచంలో ఆర్థికంగా మొదటిగా ఉన్న దేశాల్లో చైనా ఒకటి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య దేశం రెండు వేల ఇరవై నాటికి నూట అరవై మూడు బిలియన్ డాలర్ల సంపాదన అందుకుంటున్న చైనా ప్రపంచంలోనే అతిపెద్దగా విదేశాల్లో పెట్టుబడి పెట్టే దేశం ఇక నూట తొంభై మూడు సమితి సభ్య దేశాలకు గాను నూట డెబ్బై ఎనిమిది దేశాలతో చైనా వ్యాపార కలాపాలు చేస్తుంది భారతదేశం కన్నా విస్తీర్ణంలో రెండు పాయింట్ తొమ్మిది రెట్లు పెద్దదైన చైనా తొంభై ఐదు లక్షల తొంభై ఏడు వేల స్క్వేర్ కిలోమీటర్లతో ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద దేశం రెండు వేల ఇరవై నాటికి చైనా దేశ జనాభా నూట నలభై ఒకటి కోట్లతో మొదటి స్థానంలో ఉంటే నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభాతో మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం చైనా ముఖ్యంగా ఇక్కడ మూడు మతాల వారు ఎక్కువగా ఉన్నారు వీరు తాబూయిజం బుద్ధిజం మరియు కన్ఫ్యూజనిజం మతాల వారు ఈ మూడు మతాల వారిని త్రీ పిల్లర్స్ ఆఫ్ చైనా సొసైటీగా పిలుస్తారు ఇక వీరితో పాటు ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు ఇలా పద్నాలుగు మతాల వారు జీవిస్తున్నారు ఇక జనాభా విషయానికి వస్తే చైనా దేశంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటికి యాభై నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే పంతొమ్మిది డెబ్బై తొమ్మిది అంటే ముప్పై సంవత్సరాల తర్వాత తొంభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల ప్రజలకు చేరుకుంది అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభైలోనే వంద కోట్లకు చేరుకుంది జైనా ప్రపంచ జనాభా ఇక ఈ దేశంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచే కుటుంబ నియంత్రణ మరియు జనన నియంత్రణ గురించి ఆ దేశంలో తరచుగా ప్రచారం చేస్తుండేది ఇక పెరుగుతున్న జనాభాను చూసి దేశ జనాభా నియంత్రణకు పంతొమ్మిది వందల ఎనిమిది చివరిలో ఒక కుటుంబంలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదని ప్రచారం చేసింది ఇలా పంతొమ్మిది వందల ఎనభై నాటికి దాదాపు వంద కోట్ల ప్రజలు చేరుకోవడంతో అప్పటి చైనీస్ కమ్యూనిటీ పార్టీ అధ్యక్షుడు డెంగ్ జియోఓపెంగింగ్ ఈ పెరుగుదలను నియంత్రించాలని వన్ చైల్డ్ పాలసీ విధానం అంటే ఒక కుటుంబానికి ఒక బర్డే ఉండాలని విధానాన్ని ప్రవేశపెట్టాడు దీనికోసం చాలా వరకు రోడ్లపైన మరియు వివిధ హోటళ్లపైన ఒక బిడ్డ మరియు తల్లి తండ్రి ఉన్న ఫోటోలను విరివిగా ఉపయోగించి ప్రచారం చేసుకునేది చైనా ఇలా దీనికోసం కొన్ని నియమాలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది చైనా ఈ నియమాలలో మొదటి బిడ్డ అంగవైకల్యం అయితే వారు మరొక బిడ్డను కనడానికి వీలు కల్పించడం వివిధగా గర్భనిరోధక పద్ధతులు విస్తృతంగా అందుబాటులో ఉంచడం ఈ ఒక బిడ్డ నియమాన్ని పాటించిన వారికి బహుమతులు ఇవ్వటం మరియు ఉద్యోగ అవకాశాలు అందించడం ఈ నియమాల్ని పాటించిన వారికి కఠినంగా శిక్షించటం మరీ ముఖ్యంగా మొదట్లో అయితే బలవంతంగా అభర్షణలు చేయించడం చేసేవారు ఇలా పంతొమ్మిది వందల తొంభై కాలంలో చైనా సంతానోత్పత్తి మరియు జననాల రేటు చాలా వరకు తగ్గుకుంటూ వచ్చింది ఇక అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు పది శాతం జనాభా పెరుగుకుంటూ వచ్చింది ఇలా జరుగుతున్న ఈ వన్ చైల్డ్ పాలసీ విధానం వల్ల ఆ దేశంలో జరిగిన కొన్ని కొన్ని పరిణామాలు రెండు వేల పదహారులో ఈ విధానాన్ని నిలిపివేసేలా చేశాయి మరి ఆ పరిణామాలు ఏంటంటే దేశంలో ఆడవారి కంటే మగవారు మూడు నుంచి నాలుగు శాతం ఎక్కువగా పెరిగిపోయారు దీనికి కారణం మొదటిగా మగపిల్లలు పుడితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునేవారు మరీ ముఖ్యంగా లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్లలైతే గర్భాన్ని తొలగించి మగపిల్లలు పుట్టే వరకు వేచి ఉండేవారు ఇలా కాలక్రమేణా ఆడపిల్లల కన్నా మగపిల్లలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల పెళ్ళిళ్ళు వయసు వచ్చేసరికి మగపిల్లలకు అమ్మాయిలు దొరికేవారు కాదు ఇలా కొన్నాళ్ళకు అబ్బాయికి అమ్మాయి దొరకడం కష్టమైపోయింది ఇలా కొన్నాళ్ళకు పిల్లలు పడటం తగ్గటం వల్ల అప్పటి వరకు వయసులో ఉన్నవారు వృద్ధులవటం మరియు దేశంలో కార్మిక లోపం కనిపించటం వృద్ధులు కావటం వల్ల వారు పిల్లల మీద ఆధారపడటం జరిగేవి ఇక కొంతమంది చైనీయులు ఒక బిడ్డ పుట్టిన తర్వాత మరొక బిడ్డ పుడితే వారిని జనాభా లెక్కల్లో చూపించేవారు కాదు దానికి కారణం ఆ దేశం కఠినంగా శిక్షిస్తుందని దీనివల్ల కొన్నాళ్ళకు వారికి రావాల్సిన జాబ్స్ విషయంలో మరియు గవర్నమెంట్ ప్రోత్సాహాలు అందే అందేవి కావు ఇలా జరుగుతున్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదహారులో ఈ వన్ చైల్డ్ పాలసీ విధానాన్ని రద్దు చేసింది ఆ స్థానంలో ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతించింది చైనా అయితే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన చాలామంది చైనీయులు ఒక బిడ్డ కనడానికే ఇష్టపడేవారు దీనికి కారణం అప్పటి వరకు ఉన్న ఒక బిడ్డనే కనాలని ఉన్న విధానం మరియు అప్పటి ఉన్న ఆర్థిక పరిస్థితులు మరో కారణంగా ఉండేవి ఇలా జరుగుతున్న ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మే రెండు వేల ఇరవై ఒకటిలో చైనా ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ముగ్గురు పిల్లలను కనడానికి అనుమతి ఇచ్చింది దీన్ని అధికారికంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో చట్టబద్ధం చేసింది దీన్ని అధికారికంగా ఆమోదించడమే కాకుండా వారికి విద్య ఉపాధి ఆర్థికంగా మరియు పిల్లల సంరక్షణ వంటి సహాయాలు అందిస్తామని ఆ దేశం హామీ ఇచ్చింది ఇక చైనా దేశంలోనే కాకుండా గతంలో ఇరాన్ సింగపూర్ మరియు వియత్నాం దేశాల్లో ఇద్దరు పిల్లల్ని పాలసీని ఉపయోగించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ